వెరైటీస్ ఫ్యాబ్రిక్స్ వచ్చాయండి కలెక్షన్ మన షాప్లో. అందులో దాంట్లో కుట్టిన ఫ్రాక్స్ చాలా వెరైటీస్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అండి, చాలా వచ్చాయి. లెహెంగా అండ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. నేను ఈరోజు వీడియోలో అవన్నీ మీకు డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్తో కుట్టిన ఫ్రాక్ అండి. ఇది చూడండి, మంచి లైట్ లావెండర్ కలర్, లావెండర్ కలర్లో స్టిచ్ చేసింది. బిగ్ బార్డర్ వచ్చింది చూడండి, ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి వర్క్ వచ్చిందండి. అండ్ ఇక్కడ వరకు ఒక నీ లెంత్ వరకు వచ్చేసింది మనకి. అండ్ పైన వచ్చేసి యోక్ పార్ట్లో కూడా ఆ వర్క్ పార్ట్ అనేది మనం తీసుకున్నాం అన్నమాట. అండ్ నెక్ వచ్చేసి చిన్నగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్ ఇచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న పఫ్ ఇచ్చాము, బార్డర్ అంతా యూజ్ అయ్యేటట్టు హ్యాండ్కి చిన్న పఫ్ ఇచ్చాము. చాలా బాగుంది ఈ ఫ్రాక్, చాలా మంచి లుక్ ఉందండి. లైట్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ ఫ్రాక్ అండి, ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్. ఇది మనకు వచ్చేసి 450 రూపీస్ మీటర్ పడుతుందండి. ఇది క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి, మన దగ్గర చాలా మంచి లుక్ ఉంటుంది. బొటిక్ స్టైల్ ఫ్రాక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకో మంచి కలర్, ఇది కూడా చాలా బాగుంది చూడండి, చాలా మంచి కలర్ అన్నమాట. రెండు కూడా ఇవి వచ్చేసి సిస్టర్స్ స్టిచ్ చేయించుకున్నారు చూడండి, సేమ్ ఒకేలాగా కావాలని అడిగారు డిఫరెంట్ కలర్స్లో, అందుకని ఇలా స్టిచ్ చేసామన్నమాట. సేమ్ అండి చూడండి, సేమ్ డిజైన్లో డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇది కూడా లైట్ గ్రీన్ కలర్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది. సేమ్ డిజైనే ఇచ్చాము ఫ్రంట్ నెక్కి, అండ్ సేమ్ హ్యాండ్స్ కూడా సేమ్ కావాలని అడిగారు ఇద్దరు సిస్టర్స్కి. ఇది కూడా చాలా బాగుందండి, ఇది కూడా మంచి కలర్ చూడండి, పీచ్ కలర్. ఇవి వచ్చేసేటప్పటికి పీకాక్స్ వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది. దీంట్లో మన దగ్గర చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజన్ కొంచెం ఫైన్ క్వాలిటీ అన్నమాట, ఇది చూడండి, ఇది కూడా మంచి కలర్ అండి, డార్క్ నేరేడు పండు రంగు అంటారు కదా ఆ టైపు కలర్, చాలా బాగుంది. దీనికి వచ్చేసి సీక్వెన్ లైన్స్లో వర్క్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి, ఫ్లవర్స్ చాలా బాగుంది. ఇది కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది, ఇది కూడా ఆర్గంజాలోనే డిఫరెంట్ వెరైటీ చూడండి, చాలా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ కూడా, చాలా మంచి లుక్ ఉంది చూడండి. ఇది నెక్ వచ్చేసి వి షేప్ నెక్ ఇచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా స్ట్రాప్ లాగా ఇచ్చి, దానికి మీకు కనిపిస్తుంది కదా ఇలాగా హ్యాంగింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాగుంటుందండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా షార్ట్ పఫ్ స్లీవ్స్ ఇచ్చేసి వాటికి కూడా ఇట్లా హ్యాంగింగ్స్, ఇవి సపరేట్ సపరేట్గా ఉన్న హ్యాంగింగ్స్ అండి, స్టిచ్ చేసాము. యాక్చువల్గా ఏంటంటే లేస్ కూడా దొరుకుతుంది, లేస్ అయితే కొంచెం ఆడుగా అనిపిస్తుంది అనేసి మనం ఇట్లా కొంచెం నైస్గా ఉండాలనేసి ఇలా స్టిచ్ చేసి చేయించానండి. మన దగ్గర ఇట్లాంటి హ్యాంగింగ్స్ ఉంటాయి. కలర్స్ చూడండి, ఫుల్ ఫ్లేయర్ ఫ్రాక్ ఇది, చాలా బాగుంటుంది. ఇది 5.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేసిందండి, చాలా ఫుల్ ఫ్లేయర్ ఉంటుంది చూడండి, చాలా బాగుంది. ఇది ఒక వెరైటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం నేను ఫ్యాబ్రిక్స్ చూపించాను కదండి, ప్లెయిన్ ఫ్యాబ్రిక్, ప్లెయిన్కి చిన్న డాట్స్, 300 మీటర్ ఫ్యాబ్రిక్, అందులో ఇది స్టిచ్ చేసిందండి. ఇది కూడా చాలా బాగుంది చూడండి, నెక్ అనేది మనము ఇట్లా చిన్న చిన్న ఇట్లా ఇచ్చాము చూడండి, చాలా బాగుంది. ఇది చిన్న చిన్న లూప్స్ లాగా ఇచ్చామన్నమాట, ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాము. ఇది వచ్చేసి ఫుల్ ఫ్రాక్ కాదు కానీ ఫుల్ ఫ్లేయర్తో స్టిచ్ చేసామన్నమాట, చాలా బాగుంది. ఇది కూడా 5 మీటర్స్ పడుతుంది ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ ఇట్లా ఇచ్చామండి, వెనక బ్యాక్ సైడ్ ఇట్లా జిగ్జాగ్ థ్రెడ్ డిజైన్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకుంటే ఇది చాలా మంచి లుక్ ఉంటుంది చూడండి, మంచి డార్క్ కలర్ చాలా బాగుంది. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాం కదా, చాలా బాగుంటుంది. ఏ గోల్డ్ చున్నీ వేసుకున్నా బాగుంటుంది, లేదా ఆపోజిట్ కలర్. మనం ఇప్పుడు కలంకారీ చున్నీస్ చాలా వస్తున్నాయి, చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు.
నేను ఈ ఒక్క చున్నీనే చాలా డ్రెస్సులకి మ్యాచ్ అప్ చేసుకుంటాను. అలాగా మనం ఒక చున్నీని కూడా చాలా డ్రెస్సులకి మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకే డ్రెస్ మీద చాలా చున్నీలు కూడా మనం మ్యాచ్ అప్ చేసుకొని వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ లుక్ కోసము. అండ్ నెక్స్ట్ సేమ్ అదే అండి, సేమ్ సిస్టర్సే స్టిచ్ చేయించుకున్నారు. అందులో సేమ్ వేరే కలర్ అనమాట, చూడండి సేమ్ డిజైన్తోనే స్టిచ్ చేసాము. కలర్ వైజ్ చూపిస్తే మీకు బా అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలాగా కనిపిస్తుంది కాబట్టి నేను సేమ్ చూపిస్తున్నాను అనమాట. సేమ్ చూడండి, ఇది కూడా చాలా బాగుంది. కలర్స్ చాలా మంచి లుక్ ఉన్నాయండి, ప్రతిదీ కూడా సేమ్ డిజైనే స్టిచ్ చేశామన్నమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ చాలా మంచి లుక్ ఉన్నాయండి. కలర్స్ కూడా చాలా ఫాస్ట్ సేలింగ్ ఉన్నాయి. శారీస్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఫ్రాక్స్కి చాలా ఫాస్ట్ సేలింగ్ ఉన్నాయి. అండ్ దుపటాస్ కూడా చూడండి, ఒకవేళ మీకు వీలైతే మా స్టోర్ని విజిట్ అవ్వండి, లేదంటే ఆన్లైన్లో కూడా మనము మీరు మెజర్మెంట్స్ ఇస్తే మేము స్టిచ్ చేస్తాము. కలర్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో మాకు మెసేజ్ పెడితే కనుక మేము మీకు సెండ్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం నేను పెయింటింగ్ హ్యాండ్ పెయింటింగ్ ఫ్యాబ్రిక్స్ చూపించాను కదండి, దాంట్లో వచ్చి ఇది ఒక హల్దీకి ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నారు సేమ్ లాంగ్ స్లీవ్స్తో. చూడండి ఫుల్ ఫ్లేయర్ వచ్చింది, చాలా బాగుంటుంది. నెక్ చుట్టూ బాల్స్ ఇచ్చామన్నమాట, ఇక్కడ ఒక ఫెదర్ సెంటర్కి ఇచ్చేసి కరెక్ట్గా ఇది వచ్చేసి నెక్కి ఇలాగా ఇచ్చామన్నమాట. చాలా బాగుంది ఇది. ఇందులో ఇంకొక ఫ్యాబ్రిక్ ఇంకొక ఫ్రాక్ అయ్యే ఫ్యాబ్రిక్ అంతా కూడా ఉందండి. అవైలబిలిటీస్ చాలా ఉన్నాయి, చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. శారీస్కి ఫ్రాక్స్కి సేల్ అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి. మీకు కావాలంటే వెంటనే మన పక్కన కనిపించే నంబర్కి మెసేజ్ చేసి మీరు అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది కదా, ఇంకా దసరా దీపావళి అన్నీ వస్తున్నాయి కాబట్టి చాలా డ్రెస్సెస్ కావాల్సి వస్తుంది కాబట్టి మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి, మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. ప్రతిదీ క్వాలిటీ అనేది గ్యారంటీ ఉంటుందండి, ప్రతిదీ కూడా క్వాలిటీ కానీ మోడల్స్ కానీ అన్నీ న్యూ వెరైటీస్ ఉంటాయండి, దాంట్లో ఏ డౌటు లేదు. కాటన్ ఫ్యాబ్రిక్ కూడా ఈవెన్ చాలా బాగుంటుంది, మన దగ్గర కాటన్ కూడా చాలా గ్యారంటీ ఉంటుంది. ఫ్యాబ్రిక్ ప్రతిదీ కూడా చాలా మంచి క్వాలిటీ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తాం మేము. అండ్ ఇది చూడండి, రా సిల్క్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ తోటి ఫ్రాక్ స్టిచ్ చేశాము. ఇది ఇలాగా వేసుకోవచ్చు. దీనికి కస్టమర్ అనేది కోట్ అడిగారండి, మేబీ బై ఛాన్స్ ప్లెయిన్గా ఉంటుందేమో అనే ఒక డౌట్ తోటి తను చున్నీస్ అనేది ప్రిఫర్ చేయరంట, సో దాట్ తను ఒక కోట్ అనేది వాస్కోట్ లాగా అడిగారనమాట. అది కూడా స్టిచ్ చేశాను, చూపిస్తాను. ఇది ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇది బటన్స్ అనేది ఇలా ఇచ్చాము, దీంతోనే మంచి లుక్ వచ్చేసింది ఫ్రాక్కి. మనం ఏది వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి చూడండి, చాలా బాగుంది. ఇలా వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి కోట్ అడిగారనమాట, కోట్ జస్ట్ ఫ్లోరల్. లాస్ట్ టైం గ్లాస్ టిష్యూలో ఫ్యాబ్రిక్స్ చూపించాను కదా, దాంట్లో ఒక ఫ్యాబ్రిక్. ఈ డ్రెస్ నేను వేసుకున్నాను అనుకుంటా లాస్ట్ టైం వీడియోలో, గ్లాస్ టిష్యూస్ చెప్పిన దాంట్లో నేను వేసుకున్నాను, అదే ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేశామన్నమాట. చూడండి చాలా బాగుంటుంది, వేసుకుంటే దీని లుక్ చాలా బాగుంటుంది. ఈ టాజల్స్ కూడా ఇలా పువ్వులాగా ఇచ్చామన్నమాట. ఇది వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. మేబీ బై ఛాన్స్ మేము చున్నీస్ వాడము కావాలి అనుకుంటే మాత్రం వాడుకోవచ్చు. చూడండి చాలా బాగుంది, అందుకే 2-in-1గా స్టిచ్ చేసామన్నమాట. ఈ కోట్ ప్లెయిన్ వాటి మీద కూడా దేని మీదకైనా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి, ఇది కూడా చాలా మంచి లుక్ ఉందండి, చాలా బాగుంది. బ్లాక్ అంటేనే మామూలుగా చాలా బాగుంటుంది కదా, ఇది కూడా చాలా మంచి డిజైన్ పెట్టి స్టిచ్ చేసాము. ఇది హై కాలర్ వచ్చేసి మనకి చూడండి, ఫ్రిల్ వచ్చింది. కాలర్ని కాలర్లా కాకుండా ఫ్రిల్తో డిజైన్ చేసామన్నమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది, మా దగ్గర అయితే చాలా మోడల్స్ స్టిచ్ చేయించుకుంటారు. మేమంటే ప్రతిదీ వీడియో తీయలేం కాబట్టి ఏదైనా యూనిక్గా ఉన్నది మన దగ్గర మెటీరియల్ అయితేనే మనం వీడియో తీస్తాము, అది కూడా చాలా తక్కువ వీలైనప్పుడల్లా.
చూడండి ఇక్కడ హోల్ ఇచ్చాము ఇది వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్ పాయింట్ లో వస్తుంది ఇక్కడ చాలా బాగుంటుంది కాలర్ కి ఇట్లా వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే చిన్నది స్లిట్ లాగా ఇచ్చామన్నమాట లాంగ్ స్లిట్ లాగా చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ హ్యాండ్స్ చూడండి చాలా బాగుంది ఇది ఏ డ్రెస్ కైనా చాలా బాగుంటదండి అండ్ స్పెషల్ గా ఏంటంటే బ్లాక్ కాబట్టి ఇంకా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి ఇలా వస్తదన్నమాట మోడల్ చాలా బాగుంటుంది ఈ బ్లాక్ ది బ్లాక్ దానికి చాలా మంచి లుక్ ఉంది అండ్ ఇది వచ్చేసి హై ఎండ్ లో మోడల్ వచ్చిందన్నమాట మనం వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తది ఇది వచ్చేసి ఫ్రంట్ హై వచ్చింది బ్యాక్ లో మోడల్ వచ్చిందన్నమాట హై అండ్ లో మోడల్ ఇది వేసుకుంటే గనుక ఇక్కడ అంటే మనకి ఇట్లా చూపించినప్పుడు బ్యాక్ పార్ట్ కనిపిస్తుంది కాబట్టి అంత బాగా అనిపించదు చూడండి అదే మనం వేసుకున్నప్పుడు బ్యాక్ ది బ్యాక్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకి కనిపించదు కాబట్టి అది చాలా మంచి లుక్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది హై అండ్ లో మోడల్ కూడా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నారాయణపేట లాంగ్ ఫ్రాక్ అండి చూడండి చాలా బాగుంది ఇది ఈ రోజే స్టిచ్ అయ్యి వచ్చిందండి నేను రేపు యాక్చువల్గా ఈరోజే కస్టమర్ డెలివరీ ఇవ్వాలి కానీ మనకి ఇది వీడియో కోసం అనేసి ఉంచాను ఇప్పటి వరకు నేను నారాయణపేటవి చాలా కుట్టాం కానీ ఎక్కువ వీడియో కానీ ఫొటోస్ కానీ ఎక్కువ ఏం తీయలేదు చాలా మంది అడుగుతున్నారు నారాయణపేటలో ఎట్లా కుడతారు ఏంటి అట్లా అనేసి లెహెంగాస్ కుడతాము ఫ్రాక్స్ కుడతాము షార్ట్ ఫ్రాక్స్ వెస్ట్రన్ స్టైల్ ఎట్లా అయినా డిజైన్ చేసుకొని కుడతామండి మీరు ఎలా అయినా సరే ఒక పిక్ తీసి పింట్రెస్ట్లో కానీ ఎక్కడైనా సరే మాకు పంపిస్తే కంపల్సరీ మనం అనేది అలా డిజైన్ చేసి కుడతామన్నమాట అందులో ఏ డౌట్ లేదు ఇది కూడా పైన ఇలా కుచ్చిచ్చామన్నమాట ఇప్పుడు చాలా మంచి మోడల్స్ రన్ అవుతున్నాయి కదా తను అయితే బర్త్డే పార్టీ కానీ కొంచెం డీసెంట్గా అడిగింది దీనికి వచ్చేసి మనము మెరూన్ కలర్ దుపటా ఇచ్చామన్నమాట చూడండి అండ్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం డీసెంట్గా అడిగింది సో దట్ ఆ బార్డర్ తీసి అటు ఇటు టూ సైడ్స్ వేసి ఇక్కడ పోత్లీ బటన్స్ ఇచ్చాము జస్ట్ చూడండి ఇంత మంచి లుక్ ఉంది ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర అంటే ఇప్పుడు నేను బయట తెప్పించైనా కానీ మీకు స్టిచ్చెస్ ఇస్తాము మాకు ఇలాంటి కలర్ కావాలి అంటే మన దగ్గర లేకపోయినా కానీ బయట నుంచి తెప్పించైనా నారాయణపేట అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు స్టాక్ చాలా వస్తుంది కాబట్టి మనకి చాలా అనేది మనము మీరు చెప్తే ఏ కలర్ అయినా స్టిచ్ చేస్తాము కొంచెం సిమిలర్గా బార్డర్స్ అటు ఇటుగా మారుతూ ఉంటాయి బార్డర్ అంటే ఎగ్జాక్ట్ బార్డర్ అంటే మన వల్ల కాదు ఎట్లయినా అంటే ఒక్కొక్క కలర్లో ఒక్కొక్కలాగా రావచ్చు ఆ స్టాక్ మనకి దొరకకపోవచ్చు చెప్పలేము ఆ విషయంలో మాత్రము కాకపోతే కలర్ అయితే మీరు చెప్పింది తీసుకొచ్చి స్టిచ్ చేస్తామన్నమాట అండ్ నెక్స్ట్ ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇది చాలా మంచి లుక్ ఉంది ఇది యాక్చువల్గా వేరే బార్డర్ ఇట్లా లైన్స్ బార్డర్ వచ్చిందనమాట అది కట్ చేసేసి తను సన్నగా నైస్గా అడిగారు అది తీసేసి ఇది ఇలా స్టిచ్ చేసామన్నమాట అందుకే చాలా మంచి లుక్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మన దగ్గర ఈ కలర్ అంటే ఇంకొకటి వచ్చేసి ఒక నేరేడు పండు రంగులో డార్క్ కలర్ అండి అది కాఫీ కలర్ లాగా అనిపిస్తుంది ఆ కలర్ ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్ ఈ కలర్ అయితే నేను ఫ్రాక్గా స్టిచ్ చేయించాను ఫర్ సేల్ అనుకొని స్టిచ్ చేయించాము లేదు నాకు వీడియోస్కి కావాలి నాకు పర్సనల్గా నచ్చింది చాలా కలర్ ఈ కలర్ ఒకవేళ సేల్ అయితే కస్టమర్కి నచ్చితే మాత్రం సేల్ చేస్తాము కంపల్సరీ ఇది వచ్చేసి కొంచెం కాస్ట్లీ పడుతుందండి ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ప్యూర్ జార్జెట్ మీద మనకి సీక్వెన్ వర్క్ సెల్ఫ్ కాకుండా కోల్డ్ వచ్చిందనమాట చాలా బాగుంది ఇది ఇది నాకనేసి నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్నాను ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది డీసెంట్గా అనిపిస్తుంది కింద చూడండి ఇలా ఫ్రిల్ ఇచ్చామన్నమాట దాంతో ఫ్లేయర్ ఫుల్ ఫ్లేయర్ లుక్ వస్తుంది చాలా బాగుంది చూడండి చాలా మంచి లుక్ కనపడుతుంది ఇది జస్ట్ సింపుల్ బోట్ నెక్ ఇచ్చేసి సింపుల్గా డిజైన్ చేసుకున్నాము సేల్కి అయితే మాత్రం ఇది 2900 పడుతుందండి కంపల్సరీ చూడండి చాలా బాగుంది దీనికి వచ్చేసి మనము ఒక గోల్డ్ దుప్పటా వేసేసి ఒక బెల్ట్ ఇచ్చేసినా కానీ చాలా అందంగా కనిపిస్తుంది లేదు ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది
మన ఇష్టము మనం ఎలా అయినా గానీ చున్నీతో మ్యాచ్ అప్ చేసుకోవడం వల్ల డ్రెస్ లుక్ అనేది చాలా చేంజ్ అవుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫర్ సేల్ ఫ్రాక్స్ అండి ఆర్గంజా సింపుల్ ఫ్రాక్స్ అన్నమాట ఇవి ఇది వచ్చేసి 1300 ఫ్రాక్ పడుతుంది ఇది లాస్ట్ పీసెస్ కాబట్టి మనకి కాస్ట్ అనేది తక్కువ పడుతుందన్నమాట మామూలుగా అయితే ఆర్గంజా ఫ్రాక్స్ మినిమం 15 టు 1600 పడుతుంది ఈ ఫ్రాక్ ఇది లాస్ట్ పీసెస్ ఉన్నాయి అందుకనేసి మనకి 1300 అంటే నేను డిస్కౌంట్ ప్రైస్ లో అనేది సేల్ చేస్తున్నాను అన్నమాట ఇది లాంగ్ పఫ్ ఇచ్చాము ఇప్పుడు నేను వేసుకున్నట్టే సేమ్ లాంగ్ పఫ్ ఇచ్చేసి ఫ్రంట్ నెక్ కి బాల్స్ ఇచ్చేసి వి షేప్ లో ఇచ్చాను అన్నమాట డిఫరెంట్ గా ఉండాలనేసి చూడండి చాలా బాగుంది 1300 ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఆర్గంజా ఫ్రాక్ వైలెట్ లైట్ లావెండర్ కలర్ వైలెట్ కాదు ఇది వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ ఇచ్చాం అన్నమాట ఇది అప్ టు 44 సైజ్ 46 సైజ్ వరకు వస్తుంది చూడండి చాలా బాగుంది మీడియం టు డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు వస్తుందన్నమాట సైజెస్ లో చెప్పాలంటే చూడండి 1300 ఓన్లీ పడుతుంది ఇది మీరు స్టిచ్ చేపించుకోవాలంటే మినిమం 15 టు 1600 కంపల్సరీ అండి దాంట్లో డౌట్ లేదు చాలా మంచి ఆఫర్ లో ఉన్నాయి లాస్ట్ పీసెస్ కాబట్టి మనకి తక్కువ పడుతున్నాయి లేకపోతే మనకి ప్రైస్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి లెహెంగా స్టిచ్ చేసామండి జస్ట్ నార్మల్ ఒక సారీ తీసుకొని చూడండి లంగా లెహెంగా ఓణి బ్లౌజ్ లాగా లంగా ఓణి బ్లౌజ్ లాగా పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి స్టిచ్ చేసాము చాలా బాగుంది బ్లూ కలర్ లో కస్టమర్ కండి యుఎస్ కస్టమర్ కన్నమాట చాలా బాగా అనిపించింది బుట్ట చేతులు వచ్చేటప్పటికి చాలా అందంగా అనిపిస్తుంది ఇది ఇదిగోండి అంటే మీకు ఐడియా వస్తుంది అనేసి ప్రతిదీ నేను చూపిస్తున్నానండి ఒక్కొక్క డిజైనర్ మోడల్ అంటే ఎట్లా స్టిచ్ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనే దానికి ఒక ఐడియాస్ అనేవి వస్తాయనేసి మీకు ప్రతిదీ నేను వీడియోలో నాకు సాధ్యమైనంత వరకు చూపిస్తున్నాను ఇది మన దగ్గర ఫ్యాబ్రిక్ అండి ఇది లంగా ఓణి లాగా స్టిచ్ చేసాను అన్నమాట చూడండి దీనికి అనేది ఓణి అనేది ఇది ఇచ్చాము లాస్ట్ టైం మీకు చూపించాను కదండి వీడియోలో ఇదిగోండి ఇలాగా ఓణి అనేది మ్యాచ్ అప్ చేసాం అన్నమాట చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉందండి 450 మీటర్ ఫ్యాబ్రిక్ ఇది మంచి టిష్యూ సారీ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది మంచి కంచి బార్డర్ వచ్చింది ఇది బయట మార్కెట్ లో అయితే చాలా కాస్ట్లీ ఉందండి 600 మీటర్ వరకు ఉంది నేను కొంచెం రీజనబుల్ ప్రైస్ లో సేల్ చేయాలనేసి 450 రూపీస్ మాత్రమే సేల్ చేస్తున్నాము చాలా బాగుంది చూడండి కాంబినేషన్ అనేది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ లో చూడండి రా సిల్క్ లో వచ్చేసి ఇక్కడ మనము పిల్లల కోసం కంపల్సరీ ఫిల్ట్ అనేది బార్డర్ కింద వేసేస్తాము పైకి అపీరెన్స్ ఉండదు ఇదేదో బార్డర్ లాగే ఉంటుంది సేమ్ పైకి రాకుండా వేస్తామన్నమాట చూడండి రా సిల్క్ లో మనకి వర్క్ వచ్చింది కింద మొత్తం బార్డర్ వర్క్ ఈ ఫ్యాబ్రిక్ అనేది ఫ్రాక్స్ కి బాగుంటుంది లెహెంగాస్ కి బాగుంటుంది అండ్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ వర్క్ రావడం వల్ల మనకి హ్యాండ్ మొత్తము మొత్తం మగ్గం వర్క్ చేయించుకున్న లుక్ అయితే కనిపిస్తుంది ప్రతి దానికి ఇది బాగా సెట్ అవుతుందండి ఇందులో కలర్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి ఫ్రాక్స్ కుట్టాము బ్లౌజెస్ కుట్టాము అన్నిటికీ ఇలా లెహెంగాలు కుట్టాము చాలా బాగుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి 450 రూపీస్ మీటర్ మాత్రమే పడుతుందండి ఈ ఫ్యాబ్రిక్ చాలా మంచి లుక్ ఉంది చూడండి ఫుల్ వర్క్ వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చి ఇట్లా డిఫరెంట్ అంటే మన ఇష్టము
ఇప్పుడు మనకి కలంకారి ఓనీస్ కూడా వస్తున్నాయి అలా వేసుకోవచ్చు లేదంటే ఇలా గోల్డ్ కలర్ ఓనీ కూడా వేసుకోవచ్చు అది డిపెండ్స్ వాళ్ళ కస్టమర్ వాళ్ళ ఫంక్షన్ ని బట్టి వాళ్ళ అకేషన్ ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు మనము డ్రెస్సెస్ కి ఎలాగో సేమ్ అలాగే మనము లంగా ఓనీలకు కూడా ఓనీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా మనము డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట డిపెండ్స్ వాళ్ళ ఈవెంట్ ఏంటి లేకపోతే వాళ్ళ గుడికి కోసమా లేకపోతే ఫెస్టివల్ కోసమా లేకపోతే ఫంక్షన్ కోసమా దేనికోసమా అనే దానికోసం అనేసి చూసుకొని వాళ్ళు ఓణీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా గోల్డ్ కలర్ ఓణీ అయితే దీనికి మ్యాచ్ చేసుకోవచ్చు లేదు ఆపోజిట్లో కావాలి పింక్ కలర్ కావాలి లేదు మనకి ఫ్లోరల్లో కావాలి ఎట్లా కావాలంటే అట్లా మనము డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇప్పటి వరకు నేను చూపించలేదండి వీడియోస్లో మగ్గం వర్క్ అనేది కూడా మనం చాలా బాగా చేపిస్తాము బ్రైడల్ వర్క్స్ చేపిస్తాము సింపుల్ వర్క్స్ చేపిస్తాము స్టార్టింగ్ ప్రైసెస్ నుంచి ఉంటాయి హెవీ కూడా ఉంటాయి ఎట్లా అయినా కానీ చేపిస్తాము ఇప్పటి వరకు అయితే నేను చూపించలేదు ఫస్ట్ టైం చూపిస్తున్నాను మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇది చూడండి కట్ వర్క్ అనేది నెక్కు వచ్చింది నెక్స్ట్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇలాగా వచ్చింది ఫుల్ వర్క్ చాలా బాగుంది ఇది చాలా మంచి లుక్ ఉంది చూడండి మీరు శారీస్ కొరియర్ చేసినా కానీ మేము ఫ్యాబ్రిక్ ఇప్పుడు మనకి పట్టు శారీస్ లో వచ్చే ఫ్యాబ్రిక్ అనేది మనకి సెట్ కాదు కొన్ని కొన్ని శారీస్ లో అయితే వెంటనే పిగిలిపోతాయి వర్క్ చేసిన వెంటనే కానీ వేసుకున్న వెంటనే కానీ పిగిలిపోతాయి సో దట్ మనం హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని మనం డ్రెస్ మగ్గం వర్క్ అనేది చేయించి స్టిచ్ చేపిస్తామన్నమాట మీరు కొరియర్ చేస్తే కూడా మేము స్టిచ్చింగ్ చేపించి మీకు కొరియర్ చేస్తాము మీ సైజ్ ప్రకారము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్ మీద ఇదిగోండి టాజల్స్ ఇచ్చాము ఇట్లా చూడండి చాలా బాగుంది ఈ వర్క్ కూడా కుందన్ వర్క్ అన్నమాట ఇది ఇలా లక్ష్మీదేవి బిల్ ఇచ్చేసి హ్యాండ్కి ఇలా మొత్తం కుందన్తో వర్క్ చేసాము ఇది కస్టమర్ చాయిస్ మీద చేపించింది అనమాట మీ చాయిస్ మీద చేపిస్తాము లేదు మా చాయిస్ వదిలేసినా కానీ ఈ డిజైన్ బాగుంటుంది అనేది కూడా మనం సజెస్ట్ చేస్తామన్నమాట ఎట్లా అయినా కానీ మనం డిజైన్ చేస్తాము అది డిపెండ్స్ యువర్ విష్ అనమాట మీ ఇష్ట ప్రకారంగా మేము చేస్తామన్నమాట మీరు ఎలా చేయమంటే మాకు వదిలేసినా కానీ మేము చేపిస్తాము మోడల్స్ ఇప్పుడు మీకు ఇందాక చూపించిన మోడల్స్ అయితే మాత్రము మా ఇష్ట ప్రకారం మేము పెట్టినవి ఎందుకంటే మేము కస్టమర్కి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాం కాబట్టి అంటే మీరు వేసుకెళ్తే కూడా చాలామంది అడిగితే మా బొటిక్ అనేది ఒక గుడ్ విల్ వస్తుంది కాబట్టి కంపల్సరీ మా బెస్ట్ ఇవ్వడానికే మేము చూస్తాము మంచి మోడల్స్ అనేది మేము సజెస్ట్ చేస్తాము మేము పెట్టమన్నా కానీ పెడతామండి ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ మీద చాలా బాగుంది కదా జ్యువెలరీ వర్క్ చేసామన్నమాట చాలా బాగా అనిపిస్తుంది ఇది ఒక్కొక్క డిజైన్ వాళ్ళ డిపెండ్స్ ప్రైస్ అనేది వర్క్ మీద ఆధారపడి ఉంటుందండి అంటే అది కుందన్ వర్క లేకపోతే జర్దోసి వర్క లేదంటే కర్దానా వర్క ఏ వర్క్ అనేది వాటి మీద ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది మేము డీటెయిల్స్ చెప్తామన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను చాలా మంచి మోడల్స్ అయితే చూపించానని నేను అనుకుంటున్నాను ఫర్దర్గా నేను చాలా వీడియోస్లో ఇంకా వీడియోస్లో చాలా మోడల్స్ అనేవి నేను కంపల్సరీ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం అనేది మర్చిపోకండి వ్యూస్ వచ్చినా కానీ లైక్స్ అనేవి రావట్లేదు మీ లైక్స్ వల్ల మన ఛానల్ అనేది ఇంకా ప్రమోట్ అవుతుంది ఇంకా చాలామందికి తెలిసే ఛాన్స్ ఉంటుంది మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోకపోయినా కానీ మన మోడల్స్ అనేవి అంటే మీకు సజెస్టబుల్గా ఉంటాయి అంటే ఈ ఫ్యాబ్రిక్ ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ ఇలా డిజైన్ చేయించుకోవచ్చు మనము ఇట్లా అనేసి కూడా మీకు ఐడియాస్ అనేది వస్తుంది కంపల్సరీ మా దగ్గరే స్టిచ్ చేయించుకోవాలని ఏమీ లేదు అండ్ మా దగ్గర ఫ్యాబ్రిక్ కొనుక్కొని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో అనేది నేను కంపల్సరీ టైలరింగ్ వీడియోస్ కూడా పెడతానండి చాలామంది అడుగుతున్నారు నన్ను టైలరింగ్ కటింగ్ వీడియోస్ ఏమన్నా పోస్ట్ చేస్తారా అనేసి కంపల్సరీ అండి పోస్ట్ చేస్తాను కంపల్సరీ నాకు అనేది బొటిక్లో కొంచెం
టైం అనేది ఉండట్లేదు టైం తీసుకొని కంపల్సరీ ఫ్యూచర్ లో నేను కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కంపల్సరీ పోస్ట్ చేస్తాను వీలున్నంత వరకు సో దట్ ఇదండి ఈ రోజు వీడియో కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్